హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి సో ఇవాళ వీడందే హెల్తీగా గోధుమ పిండి సేమియా ఉప్మా చేసుకుందాము సో సో ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా ఇంకా శనగలు వేసి కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నాక బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి మన పిల్లలకి ఇలా ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసే ఉప్మా లాగే సేమ్ గోధుమ పిండితో చేసిన ఈ సేమియా ఉప్మానే చేసి పెడితే సూపర్ హెల్తీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు అది బాయిల్ చేసినా కొంచెం వేడి నీళ్ళు జస్ట్ ఇట్లా ఒక టూ మినిట్స్ పెట్టి తీసి దీంట్లో వేసుకోవడమే జస్ట్ సేమ్ ఉప్మా లాగా ఉప్మాలో ఏందంటే వేడి నీళ్ళు మరిగించి వేస్తాం ఇది జస్ట్ రెండు నిమిషాలు వాటర్లో వేస్తే అయిపోయిందండి చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇది గోధుమ పిండితో చేసింది సేమియా ఇది నేను ఎక్కువ అయితే పిల్లలకి మన ఎడల్ట్స్కి చాలా మంచి హెల్త్కి నేను ఇదే చేస్తానండి ఎప్పుడు కాకుండా ఇది కొంచెం బ్రేక్ఫాస్ట్ వెరైటీగా ఉంటే పిల్లలు కూడా బాగా తింటారు ఇప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తుంది కానీ మనం కొంచెం ఫ్రై చేసిన తర్వాత దగ్గర పడి మంచిగా టేస్ట్ వస్తుందండి నేను కూడా ట్రై చేశాను మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా చాలా ఉంది ఇంకా మన ఛానల్ని కొత్త వాళ్ళు ఉన్నారంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ కోసం ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మన వన్ కేర్ ఫ్యామిలీ అయినందుకు సో హ్యాపీ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సో మీరు ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను సో మనం లాస్ట్కి ఇప్పుడు టేస్ట్ చేద్దామా ఉప్మా అనేది ఎట్లా వచ్చిందో హెల్దీగా ఎంత బాగుంది చూడండి పిల్లలకి అయితే బాగా నచ్చుతుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ సో మచ్ బాబాయ్ మరంత సింపుల్ రెసిపీ కోసం ఫాలో అవర్ ఛానల్ బాయ్